టిక్కెట్లు వచ్చిన వాళ్ళు పండగ చేసుకుంటారు, టిక్కెట్లు రాని వాళ్ళు ఆగ్రహంతో ఉంటారు, సీట్లు మారినటువంటి వాళ్ళు అయోమయంలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే సరి చేసుకునే ప్రక్రియ చేస్తున్నారు. ఓ పక్కన తిరువూరుకి వచ్చేటప్పటికి నల్లగట్ల స్వామిదాస్ ఆయన భార్య సుధారాణిని చేర్చుకున్నటువంటి సందర్భంలో అక్కడ రక్షణ నిధి ఆగ్రహంతో ఉన్నారు, తనకి అక్కడ పక్కన పెడుతున్నారన్నట్టుంది. ఆయన ఓ పక్కన తెలుగుదేశంకి వెళ్తారని ఆయనకి పామర్ సీట్ ఇస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొక వైపున ఎలీజా చింతలపూడి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి గ్రౌండ్ లెవెల్ తెలిసే చేస్తున్నారా వీళ్ళు అని ప్రశ్నించారు. వైసీపీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి సీట్ అనేది అబద్ధం, లాబింగ్ చేసే వాళ్ళకి ప్రస్తుత పరిస్థితుల ఇన్ఛార్జి ఎమ్మెల్యే సీటు, అందరికీ ఆమోదయోగ్యమైన వాళ్ళకి సీట్ ఇవ్వాలని సూచనను కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. గతంలో నా కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తికి ఇస్తే అందరం కలిసి గెలుపు కోసం కృషి చేసేవాళ్ళం, కానీ అధిష్టాన నిర్ణయం అట్లా లేదు అంటూ చెప్పుకొచ్చారు.